రాష్ట్రంలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, అది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలో ఉన్నా రైతులకు పూర్తిగా సాగునీరు అందకపోవడం దారుణమని అన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని ఆరోపించారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా ఆ జిల్లాకు ఇలాంటి దుస్థితి రావడం దురదృష్టకరమని తెలిపారు. ఇదేనా రైతు ప్రభుత్వం వ్యవహారం? ఇదేనా రైతులను మీరు సాయం చేసే తీరు? రైతుల కన్నీళ్లు దుడిచే తీరు? మీరు కన్నీళ్లు దుడిచడం కాదు, కన్నీళ్లు పెట్టిస్తున్నారు. మీరు వరదల్లో ఖమ్మం జిల్లాలో, సూర్యాపేటలో, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 100,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరదల్లో, ప్రకృతి వైపరీత్యంలో 100,000 ఎకరాల్లో నష్టం జరిగితే వాళ్ళ కన్నీళ్లు దుడిచి ధైర్యం ఇచ్చి ఎకరాకు 25,000 సాయం చేయండి మహాప్రభు అంటే దాది చేసింది లేదు. కొత్తగా మీ నిర్వాహకం వల్ల మరో 2 లక్షల మంది రైతులకు పంటలు ఎండబెట్టి ఇవాళ వాళ్ళకు కన్నీళ్లు తెప్పిస్తున్నారు. ఇదా ప్రభుత్వం వ్యవహరించే తీరు? ఇదా మీ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత? నేను అడగదలుచుకున్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో నేటి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన మాటనే నేను చెప్తున్నా. వరదల్లో నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికి 23 రోజులైనా ఒక్క రైతుకు ఒక్క పైసా కూడా మీరు సాయం చేయలేదు. తక్షణమే రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అది ప్రకృతి వైపరీత్యం అయితే ఇది కాంగ్రెస్ వైపరీత్యం. ఏదైనా నష్టపోయింది రైతు, అందువల్ల ఆ రైతులకు సాగర్ ఆయకట్టు నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది కనుక, సాగర్ ఆయకట్టు నీళ్లు అందక పంటలు ఎక్కడెక్కడైతే ఎండిపోయినాయో వాటిని కూడా ఎన్యూమరేషన్ చేసి వరద నష్టంలో నష్టపోయిన రైతులతో సమానంగా వీరికి కూడా ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ వరద నష్టం వల్ల సాగర్ పరివాహక ప్రాంతంలో ఒక 60,000 ఎకరాలు పోయింది ఖమ్మంలో. కాంగ్రెస్ యొక్క నిర్వాహకం వల్ల ఇంకో 100,000 ఎకరాలు పోయినట్టుగా ప్రాథమిక అంచనా. ఎన్యూమరేషన్ చేయండి. ఇది ఇప్పుడు మీరు నీళ్ళు ఇచ్చినా మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇంక ఇప్పటికీ 22 రోజులైంది, ఎన్ని రోజుల్లో ఇస్తారో స్పష్టత కూడా లేదు. ఇప్పుడు ఇచ్చినా చేతికి రావు. ఈ పొలాలు అయితే ఇది చేతికి కూడా రాదు. మళ్ళా ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా ఇది ఆల్రెడీ అయిపోయింది. ఈ పొలం నీళ్ళు ఇచ్చినా ఈ పొలం మళ్ళీ చేతికి రాదు. ఇది ఎవరి పొరపాటు? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. దీనికి రైతులకు ఎందుకు శిక్ష పడాలి? వరద నష్టంతో ఏ రకంగా అయితే రైతులు నష్టపోయినారో వారికి ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్ల నీళ్లు ఇవ్వకపోవడం వల్ల ఎండిపోయిన పొలాలను కూడా ఎన్యూమరేషన్ చేయాలి, వీరికి కూడా వారితో పాటు సమానంగా సహాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మాది రైతు ప్రభుత్వం అని. జిల్లాకు వచ్చే సాగర్ కాలువకు గండిపడి 22 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఆ గండిని ఎందుకు పూడ్చలేదని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఆరోపించారు. గతేడాది ప్రకృతి తెచ్చిన కరువు అయితే ఈ ఏడాది కాంగ్రెస్ కరువును తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. రైతులకు కనీసం సాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వానికి చేత కాదా అని ప్రశ్నించారు. ఓవైపు నీళ్లు లేక పంటలు ఎండుతుంటే హైదరాబాద్ నగరంలో నిరుపేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ హైడ్రాతో హైడ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.